బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో కేసీఆర్ రాజీకి సిద్ధమయ్యారా? అవునని అంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. రాజీ పడబోమని అంటున్నాయి బీజేపీ వర్గాలు. నిజంగానే కేసీఆర్ రాజీ ప్రయత్నాలను మొదలు పెట్టారా? అయితే బీజేపీతో కేసీఆర్ రాజీకి సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానాలు ఇస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. రాజీ పడబోమని ఖరాఖండిగా చెప్తున్నాయి బీజేపీ వర్గాలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుండి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు కేసులు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వరుసగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేతతో పాటు పార్టీ సంబంధించినటువంటి నేతలందరిపైన ప్రధానంగా ఫోకస్ అనేటువంటి పరిస్థితులు. మరోవైపు ఎమ్మెల్యేలు క్రమంగా జారిపోతున్నారు. ఇప్పుడే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వెళ్ళిపోయారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకళ్ళు ఒకటి కానీ ఇద్దరు కానీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే క్రమంగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా వరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని అయితే ఫేస్ చేస్తుంది అనుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తమకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్, మరొక వైపు అత్యంత కీలకమైనది, ఇక 100 రోజుల పైగా కవిత కేసీఆర్ కుమార్తె కవిత జైల్లో ఉండడం అనేది కూడా వీటి పార్టీ అధినేత కేసీఆర్ కొంతవరకు చాలా వరకు ఇబ్బంది గురి చేస్తుందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉన్నటువంటి ఏకైక మార్గం బీజేపీతో, అంటే కేంద్రంలోనూ 3 సార్లు అధికారం చేపట్టినటువంటి బీజేపీతో ఎన్డీఏతో ఖచ్చితంగా రాజీ చేయాల్సిందే అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు బీజేపీతో కనుక సఖ్యతతో ఉంటే కనుక ఖచ్చితంగా తమ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను 2 ముగ్గురును బీజేపీలోకి పంపించి ఏర్పాటు చేస్తే కొంతవరకు బీజేపీ పెద్దలు కూల్ అవుతారు, తద్వారా తన కుమార్తె బయటకు వస్తుంది, రిలీజ్ అవుతుందా అనే ఆలోచనలో కేసీఆర్ కూడా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ సంబంధించినటువంటి పెద్దలతో కొంతమందితో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో ఇటు బీజేపీ పెద్దలు అంటే కేంద్రంలో ఉన్న పెద్దలతో కూడా కొంతమందితో ఇటు కేసీఆర్ రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారనేది జోరుగా అయితే చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఖండిస్తున్నారు. తమ పార్టీ ఎవరితోనూ కూడా రాజీ పడదు. రాజకీయపరమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే ఎన్నికల ముందే ఉంటాయి. ఎన్నికల్లో చేతులు కలపడం తర్వాత ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఉంటాయి. ఇప్పుడు తమ ప్రభుత్వం సురక్షితంగా కరెక్ట్గా ఉన్నది కాబట్టి ఈ పరిస్థితుల్లో తమకు ఎటువంటి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి వ్యక్తిని మాత్రం పార్టీతో తాము రాయబారాలు చేసే పరిస్థితి లేదని కూడా చెప్తూ వస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేత బీజేపీ నేతతో కేసీఆర్ టచ్లో ఉన్నారు. ఆయన ద్వారా రాజీ ప్రయత్నాలు మొదలెట్టారనేది కూడా కొంతవరకు ఇటు చర్చ జరుగుతుంది. ఒకవైపు చూస్తే బీజేపీ సంబంధించిన నేతలకు కూడా కొంతవరకు ఇందులో వాస్తవం ఉండొచ్చు అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్తో రాజీ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని బీజేపీలో కొంతమంది నేతలు కొంతవరకు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం లేదు నేపథ్యంలో పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పార్టీ మీద పార్టీకి ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన బీజేపీకి కూడా ఉండదు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇదే పరిస్థితి కనసాగితే మాత్రం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్తో రాజీకి వెళ్ళే అవకాశాలు మాత్రం బీజేపీకి ఉండదు అనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ పార్టీ తన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీతో రాజీకి సిద్ధమయ్యారనేది మాత్రం వాస్తవం అని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జమీమా రైట్ బ్రహ్మాజీ, ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, తర్వాత విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇలాంటి అంశాలకు ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే, రాజీ పడితే కనుక వీటిలో ఏమైనా కేసులు ఎత్తేసే ప్రయత్నం మొదలు పెట్టారంటారా, లేదంటే ఇంకా వేరే కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా?
అంటే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా అందుకోసమే. ముఖ్యంగా ఫస్ట్ తన కుమార్తె జైలు నుంచి బయటకు రావాలనేది కేసీఆర్ ఉద్దేశం. ఎందుకంటే 100 రోజులు పైగా తన కుమార్తె ఇటు జైల్లో ఉండటం, ఏదైతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్న తరుణంలో రాజకీయపరమైన అంశాలు ఒకటైతే, కుటుంబానికి సంబంధించిన సమస్య మరోవైపు, ఈ 2 సంవత్సరాల మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారు అనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఖచ్చితంగా మళ్ళీ పార్టీ పుంజుకోవాలి, పార్టీ కార్యక్రమాలు చేపట్టాలి, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి వచ్చే మరో 5 ఏళ్లలో అనేది మాత్రం ఈ ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే కేసీఆర్ కూడా కొంతమంది నేతలతో చెప్తున్నారు మరి కొన్ని రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పడిపోయే అవకాశాలు ఉంటాయని ఇలాంటి కామెంట్స్ మనం వినిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చేజారిపోకుండా ఉండడానికి కొన్ని రకాల ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆ పరిస్థితులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తనకు ఉన్న మొట్టమొదటి లక్ష్యం మాత్రం కుమార్తెను బయటకు తీసుకురావాలి, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో తర్వాత ఆలోచించాలి. ఇదే సందర్భంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే బీజేపీతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. ఒకవేళ బీజేపీ కనుక కేసీఆర్తో రాజీ కేసీఆర్ చేసిన రాజీ ప్రయత్నాలకు ఒప్పుకుంటే మాత్రం బీజేపీకి వచ్చేటువంటి లాభం కూడా పెద్దగా ఉండదు. అదేవిధంగా రాజీ చేయకుండా ఉంటే నష్టం వచ్చేది కూడా ఏమీ లేదు. సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ చేసే ప్రయత్నాలకు మాత్రం బీజేపీ ఒప్పుకుంటుందా అనేది మాత్రం అవకాశాలే లేవని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అంటే తమ నేత రాజీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ పెద్దలు ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. జమీనా డీటెయిల్స్ ప్రమాణం.